మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ ఎందుకు సార్ మీ మీద అంత టార్గెట్ చేయడానికి ఏంటి ప్రధాన కారణం ఏంటి అంటే చాలా మంది మంత్రులు ఉన్నారు చాలా మంది సింపతైజర్స్ ఉన్నారు పార్టీకి బ్యాక్ ఎండ్ లో చాలా మంది వ్యాపార సంస్థల అధినేతలు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఒక్క నారాయణ గారి మీదనే ఎందుకు ఇంత ఫోకస్ పెట్టారు అంటే నేను యాక్చువల్ గా పార్టీకి లాంగ్ పీరియడ్ నుంచి అసోసియేట్ అయినాను మీకు తెలుసు అమరావతి రాజధాని ఎలా చేసింది ఈ రాష్ట్రంలో మున్సిపల్ అది ఎలా చేసింది అన్న క్యాడెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా నేను నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నా పోర్ట్ఫోలియో వరకు మీకు అందరూ తెలుసు అలా చేస్తుంది అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఆయనకి ఉన్న కొద్దిమంది అంటే ఉన్నవాళ్ళలో కీలకమైన వ్యక్తి అనేది తెలుసు కీలకమైన వ్యక్తిని బక్క పంపించాలని వాళ్ళ టార్గెట్ సో ఇంత టార్గెట్ చేసినటువంటి నారాయణ గారి మీద అనిల్ కుమార్ యాదవ్ మీసాలు తిప్పారు తొడలు కొట్టారు ఛాలెంజ్ చేశారు రెడీ అన్నారు మరి ఏమంటారు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు నరసారావుపేటకి ఆయన ఎంపీ అభ్యర్థిగా వెళ్ళిపోయారు కదా అసలు నేను ఎప్పుడూ ఆయన కామెంట్ చేయలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉంటే అసలు వాళ్ళని ఎప్పుడు నేను క్వశ్చన్ చేయాలి ఎందుకంటే ప్రజలు ఎవరికైతే పరిపాలన ఇస్తారో వాళ్ళ చేతిలో బడ్జెట్ ఉంటుంది నేను మంత్రిగా ఉన్నప్పుడు నా శాఖకు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ నా శాఖ నా చేతిలో ఉండింది అదేవిధంగా మున్సిపాలిటీలో వచ్చే ఏదైతే ట్యాక్స్ ఉండే అవి కూడా నా చేతిలో ఉండింది ఎందుకంటే మేము ఆర్డర్స్ చేస్తే ప్రజలకు సేవ కానీ డెవలప్మెంట్ కానీ చేసేవాడు కాబట్టి ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళు ప్రజలకు సేవ చేయాలి వాళ్ళ పని అది ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏంటంటే క్వశ్చన్ చేయాలి ఆయన ఎంచేవాడికి నన్ను కామెంట్ చేసేవాడు నేను ఒకటే చెప్పాను నా పీరియడ్లో నేను చక్కగా డెవలప్ చేశాను ప్రజలకు కళ్ళ ముందు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు దానికస డిబేట్ ఎందుకు ప్రజలే చర్చించుకుంటున్నప్పుడు అంత అభివృద్ధి చేసినటువంటి నారాయణ మంత్రిగా నెల్లూరు సిటీని నెల్లూరు రూరల్ని నెల్లూరు నగరాన్ని ఓవరాల్గా చూస్తే మరి ఎందుకు ఓడించారు ఇక్కడ ప్రజలు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనేది అంతా పోయారండి ఎందుకు పోయానండి ఇప్పుడు కూడా ఎక్కడ పోయినా చెప్తున్నారు సార్ గతంలో మేము మీ కోటే లేదు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనేసాము ఈసారి ఖచ్చితంగా మీకే వస్తారని చక్కగా ప్రజలు చెప్తున్నారు అంతేనా లేదంటే మీ పార్టీ వాళ్ళే మీకు వెనకుండి పక్కనుండి వెన్నుపోటు పడిచినటువంటి ఆ పరిస్థితులు అవన్నీ అంటే పుకార్లు ఒకరి మీద ఒకరు పడక చెప్పుకుంటుంటారు అవన్నీ నేను అవి కాదు ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఏంటంటే నేను తిరుగుతున్నాను ఈరోజు స్ట్రమ్స్లో తిరుగుతుండా డిఫరెంట్ ఏరియాస్లో జరుగుతుండ వాళ్ళందరూ క్లియర్గా చెప్తున్నారు సార్ పోయినసారి ఒక ఛాన్స్ అనేది అంతా మేసా భ్రమలో కానీ ఒక ఛాన్స్ అంటే మాకు బుద్ధి వచ్చింది ఈసారి ఏమో మీకే వస్తారు చాలా క్లియర్గా స్పష్టంగా సో అప్పుడు చేసినటువంటి ఆ డెవలప్మెంట్ని ఇంకా గుర్తుంచుకోన్నారా అన్నారా ఖచ్చితంగానండి ప్రజలు ఈరోజు ఎక్కడికి పోయినా సార్ ఈ ఎన్ టు ఎండ్ రోడ్స్ మీరేసింది ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వలేదు ఈ వాటర్ లైన్ మీరు వేసింది ఆ బ్లూ లైన్ చూపిస్తున్నారు అంటే పార్కులు తిరిగిపోతే ఈ పార్కులు మీరు చేసినాయి సార్ జిమ్ పెట్టారు అవన్నీ మెయింటైన్ చేయట్లేదు ఇట్లా వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా సేవ చేస్తే గుర్తు పెట్టుకుంటారు అనేది కవి నిద్రి సో అంత టార్గెట్ పెట్టినటువంటి నారాయణ గారి మీద ఒక బలమైన అభ్యర్థిని పక్కకు తప్పించి ఒక సాధారణ వ్యక్తికి బరిలోకి తీసుకురావడం వెనుకున్నటువంటి వ్యూహం ఏంటంటారు అంత ఈజీగా వదిలిపెడతారనుకో అంటే ఒకటేనండి వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది మా స్ట్రాటజీ ఉంటుంది ఇప్పుడు కూడా పార్టీలు ఎవరి స్ట్రాటజీని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ మా స్ట్రాటజీలో మేము ప్లాన్ చేసుకుని ముందుకు పోతాం సో మీరైతే ఫ్రీ అయిపోయారు ఎక్కడ కూడా రిలాక్స్ అయిపోయారు సో అభ్యర్థి చాలా అనుకున్న స్థాయిలో బలంగా లేడు కాబట్టి గెలిచేసామనేటువంటి ధీమాలు ఎక్కువగా ఉన్నారు అనేది బయట చెప్తున్నటువంటి మాట నేను ఈరోజు మార్నింగ్ సెవెన్ నుంచి లెవెన్ థర్టీ దాకా ప్రజల్లో తిరుగుతున్నాను మార్నింగ్ సెవెన్కి వెళ్తున్నాను అప్ టు లెవెన్ అదే అదేవిధంగా ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ టెన్ దాకా ఈరోజు కూడా పబ్లిక్లో తిరుగుతున్నాను అరవై వేల హౌసెస్ని కంప్లీట్ చేశాను మిగతాయి కూడా ఎలక్షన్ ఆఫర్ కంటిన్యూ చేయడానికి దొరుకుతున్నారు ఎక్కడ కూడా రిలాక్స్ కాలా మా వాళ్ళని ఎవరిని కూడా రిలాక్స్ కాని వల్ల మా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు నిద్రవారు మమ్మల్ని నిద్ర వారు డైలాగ్లో వచ్చారు వాళ్ళు కూడా కష్టపడి ప్రతి కార్యకర్త చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈరోజు నెల్లూరులో వచ్చి సిటీ కానీ రూరల్ కానీ పది కాన్ఫరెన్స్ గెలుస్తాం ఎంపీ కూడా గెలవడం జరుగుతుంది అదేవిధంగా అంటే సిటీ అభ్యర్థి వైసీపీకి సంబంధించినటువంటి సిటీ అభ్యర్థి వల్లే పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీని వేడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ముస్లింల వ్యతిరేకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అనేటువంటి ఆ లైన్ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు దానిపై మీరేమంటారు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడానికి కారణం అది కాదండి ఎందుకంటే నేనే ఆయనతో మాట్లాడింది నాతోనే ఆయన మాట్లాడింది కూడా ఫస్ట్ యాక్చువల్గా మా పార్టీ అధినేత ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆయన ఒకటే అన్నాడు నాకు పార్టీలో గౌరవం కావాలా నారాయణ నీకు చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవిస్తున్నారు మాకు తెలుసు నేను కూడా వైఎస్ఆర్సీ పార్టీకి చాలా చేశాను కానీ మాకు గౌరవం లేదు ఇంటర్వ్యూ కూడా ఉండదు అదే నీకైతే డైరెక్ట్ వెళ్ళిపోతావు ఇంటర్వ్యూ అవసరం లేదు అవసరం లేదో ఫోన్ కాల్ చేస్తావు పిఎస్కి వెళ్తావు నీకు ఆయన ఎంత బిజీగా ఉన్నా నీకు ఇమీడియట్గా మాట్లాడతాడు మాకు అటువంటిది లేదు నాకు కావాల్సింది కేవలం గౌరవం నాకు డబ్బు అవసరం లేదు నాకు వాళ్ళంత డబ్బు ఉంది సేవ చేయటం కావాలా మా పార్టీలో ప్రజలకు సేవ చేయడానికి అసలు ఆస్కారం కూడా లేదు అదే నెల్లూరులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నువ్వు మంత్రిగా ఉండి నెల్లూరుని బ్రహ్మాండంగా డెవలప్ చేశావు ఈరోజు ప్రతి ఒక్కరు నిన్ను అప్రిషియేట్ చేస్తున్నారు నేను కూడా నెల్లూరు పార్లమెంట్కి చేయాలనే కోరిక ఉంది అందువల్ల నేను అన్నారు అదే మా నాయకుడికి చెప్పాను మా నాయకుడు తీస్తున్నాము తీసుకుని మేము మాట్లాడాము ఆ విధంగా ఆయన పార్టీకి రావడానికి కారణం ఏంటంటే ప్రజాసేవ చేయడానికి వచ్చాడు కానీ వేరే కారణాలన్నీ అక్కడక్కడ చెప్పేయని వాడు పుకార్లు క్రియేట్ చేస్తున్నారు కేవలం ఆయన మీద ఒక అబాండ వేయడానికి చేస్తున్నారు కానీ వేరేది కాదు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇదే వీపీఆర్ పార్టీలోకి రావడానికి మూడు సార్లు ప్రయత్నిస్తా మూడు సార్లు కూడా కుదరనీయకుండా చేశారు మీ జిల్లా నాయకత్వం అందులో మీరు కూడా ఉన్నారనేది వైసీపీ చేస్తున్నటువంటి విమర్శ ఇప్పుడు ఎందుకు ఆయన్ని హక్కున చేర్చుకున్నారు అంటే బలమైనటువంటి అభ్యర్థులు లేరు కాబట్టి లోక్సభలో వీపీఆర్ని తీసుకున్నారు తప్ప వేరే కారణం లేదు అనేది వైసీపీ చెప్తాను అంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదండి నేనైతే యాక్చువల్గా ఎప్పుడు కలవలేదు కూడా ఆయన యాక్చువల్గా కలవలేదు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నాలుగైదు సార్లు కలిసి ఉంటాడే అంతకుము ఎప్పుడు నేను ఆయన ఇంటికి కూడా పోలేదు యాక్చువల్గా మీ మధ్య యాక్చువల్గా అంటే ఎప్పుడైతే మా పార్టీ ఆయన యాక్చువల్గా ఇలా ప్రజాసేవ చేయాలా నీలాగా నాకు కూడా చేయాలా మంచి పేరు అన్నాడు అప్పుడు నేను కాంటాక్ట్ చేయడం తర్వాత మా నాయకులతో చెప్పడం జరిగింది సో ఒక రకంగా ట్రబుల్ షూటర్ లాగా వెంటనే వీపీఆర్ని పార్టీలో తీసుకొచ్చేసారు అయితే సమస్యని చేశారు ఖచ్చితంగా చేయాలి ఎప్పుడైనా కానీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో నాయకుడు చెప్పిన ప్ర నాయకుడికి చెప్పడం నాయకుడు చెప్పిన ఆదేశాల ప్రకారం చేయటం చేయాలి పార్టీలో ముఖ్య నాయకులు అంటే ఎవరు ఎవరైతే ట్రబుల్ షూటర్స్ నేను కావచ్చు అలాంటి వాళ్ళకి ఎంతమంది అంటారు సార్ అలాగే గతంలో జిల్లా మొత్తాన్ని సింగిల్ హ్యాడ్తో మీరు లీడ్ చేశారు ఇప్పుడు విపిఆర్ గారు వచ్చారు ఆయన ధనవంతులు మీరు కూడా ధనవంతులు ఇద్దరు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే అయితే ఇప్పుడు మీ ప్రయారిటీ ఏమన్నా తగ్గుతుంది అనేటువంటి అనుమానం ఎక్కడన్నా ఉంది అటువంటిది ఏమీ లేదండి ఎందుకంటే నేను యాక్చువల్ ఎప్పుడు కూడా జిల్లాలో డెవలప్మెంట్ వరకే చూసే కానీ రాజకీయాల విషయంలో ఎక్కువగా నేను పెద్ద చేయలేదండి ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను అంటే వాళ్ళ నుంచి అలా ఇంట్ ధరమే అలా అటువంటి ఆలోచనే లేదు ఉన్నవాళ్ళందరినీ కలుపుకోబోటానికి వచ్చేసాను ఈరోజు కూడా వేమే ప్రభాకర్ రెడ్డి కూడా అదే అన్నాడు నీ ఓటువాళ్ళు యాక్చువల్గా నాతో ఉన్నా నా ఓటు వాళ్ళుతో ఉన్నా కలిసి మళ్ళీ ఇచ్చి చేస్తామని అదే వేమీ ప్రభాకర్ రెడ్డి మీరు రండి కేంద్రానికి ఫండ్స్ తండ్రిగా తండి నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను ఇద్దరం కలిసి యాక్చువల్గా నెల్లూరు టౌన్ని నెల్లూరు పార్లమెంట్ని డెవలప్ చేస్తామని చెప్పి ఇద్దరం అనుకున్నాం సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి